ఇప్పుడు పైన క్రీస్తునామల్లో మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు ఈ ఛానల్ ద్వారా నేను మీ గృహంలో మీ కుటుంబస్తులందరితో కూడా దేవుని మాటలు మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు అలాగే సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన మాను బట్టి మీ కొందనాలను ఆయన మా తండ్రి ఛానల్ ద్వారా అనేక కుటుంబాల్లో వార్త ఉంది ఏ యోగ్యత లేని నాకు నీ కృప చూపించిన ఈ కృపక మీకు స్థూతులు చెల్లిస్తూ ఉన్నాం ఎక్కడ నీ మాట వినబడితే అక్కడ మేలు జరుగుతుందయా నీ మాటల్లో గొప్ప శక్తి ఉంది ప్రభు నీ మాటలో ఉన్న శక్తిని బట్టి మమ్మల్ని శక్తివంతులుగా బలవంతులుగా చేయమని మంచి జ్ఞానమిచ్చి నడిపించమని ఇదివన్నీ లేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె కీర్తనల పుస్తకంలో నుండి ఎనభై నాలుగో నెంబర్ పాట నాలుగు వచనాలు అయితే ఉన్నాయి ఈ పాటలో రెండు వచనాలైన పల్లవి రెండు వచనాలు పాడుకున్నాం సిల్లువలో సిల్లువలో సిలువలో నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో నినే నేను నిలిచెను కులతో బరువుతో నీతనవు ఒరిగేను వేదనతో సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవ్లతో నీమకుట అల్లెనో నీతలపై చిరకతో నిదహం

శ్రేమలలో క్రీస్తు మహం జాలి లేని మా కోసం ఏలనో ఈ సహనం సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా పరిశుద్ధ లేఖనంలో నుండి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ దినాన మన ధ్యానాంశం పేరు కుటుంబ ఆరాధన ఆవశ్యకత కుటుంబ ఆరాధన ఆవశ్యకత అనేటువంటి యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే కుటుంబాల్లో ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని మరి ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ఆరాధనలు జరుగుతున్నాయో మన కుటుంబాన్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం మంచి ఒకవేళ జరుపుకుంటూ ఉన్నట్లయితే మంచిదే దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది ఒకవేళ ఇంకా మనం ప్రారంభించలేదనుకోండి ప్రారంభించబడటానికి మరి దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుని ప్రారంభించి దీవించబడాలని నేను కోరుతూ ఉన్నాను ప్రియులారా మనం ప్రతి ఆదివారం ప్రభు దినాన సంఘంలో కూడుకుంటాం మన దేవుని ప్రభు అయిన కుమారుడైన క్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తూ ఉంటాం ఇది ప్రతి ఆదివారం మనం చేసేటువంటి పని ఈ ఆరాధనలో పాటలు పాడటం ద్వారా వాక్యం చదువు ద్వారా వినుటి ద్వారా ప్రార్థనల ద్వారా ప్రభరాత్రి భోజనం ద్వారా చందాయించుట ద్వారా మన ఆరాధన మన తండ్రి అయినా దేవునికి చేస్తూ ఉన్నాం మనందరికీ తెలిసిన రెండు విషయాలు ఆదివారం మాత్రమే చేస్తాం మిగిలిన మూడు విషయాల ద్వారా ప్రతిరోజు వ్యక్తిగతంగా కుటుంబంలో చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఆదివారం కానుక సమర్పణ ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం అనే ఈ రెండు ఆదివారం మాత్రమే మనం చేస్తాం కానీ మిగతా మూడు విషయాలు ప్రతిదినం కూడా మన కుటుంబారాధనలో మనం చేసుకోగలిగినటువంటి విషయం అన్నమాట ప్రతిరోజు చేసే ఈ మూడింటిలో ఒకటి ప్రధానమైనది ఈ పాఠంలో మనం చూద్దాం సోమవారం నుండి శనివారం వరకు నీవు నీ కుటుంబంలో ఆరాధన జరుపుకుంటున్నామా లేదా దేవున్ని ఆరాధిస్తూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం తేటగా తెలుసుకోవాలి ఎందుకంటే నేను ముందుగానే చెప్పా ఆరాధన జరిగితే అట్టి కుటుంబాలకి నా ప్రభు పేరట ప్రత్యేక వందనాలు ఒకవేళ అలా కుటుంబ ప్రార్థన లేకుండా ఒక ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్ళి అప్పుడు మాత్రమే బైబిల్ తీసి అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తే మరి దానిలో నుంచి బయటికి రావాలని నేను ప్రభు పేరు కోరుతూ ఉన్నాను ప్రతిదినం కూడా మన కుటుంబంలో కుటుంబం అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కుటుంబ యజమాని కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లి అందరూ కూడా మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కుటుంబ ప్రార్థనగా కూడుకోవటం మన కుటుంబానికి మన గృహానికి మంచిది మన కుటుంబంలో మన వ్యక్తిగతంగా దేవునిలో ఎదగటానికి ప్రార్థన మనకు చాలా ఉపయోగపడుతుంది ప్రార్థన చాలా అవసరం వ్యక్తిగతంగా దేవునిలో మనం ఎదగటానికి చాలామంది అనుకుంటారు ప్రార్థన దేనికి అవసరం అంటే ఏ ఆశీర్వాదాల కోసం లేకపోతే ఆపదల కోసం లేకపోతే ఇంకా దేనికోసమో ఏయో గొప్ప గొప్ప మేలుల కోసం అనుకుంటారు ప్రార్థన కానీ మనం ఆత్మీయ స్థితిలో క్రైస్తవుడగా వాక్యానుసారమైన క్రైస్తవుడగా ఎదగటానికి మాత్రం ప్రార్థన చాలా అవసరం అన్నమాట అది ఒక మంచి మార్గం ఆ మార్గాన్ని ఎన్నుకుంటే అయితే మత వార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో ఆ ప్రార్థన అనే అంశాన్ని గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరాల్లో వీధుల మూలాల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం కాబట్టి అలా నువ్వు చేయొద్దు ఎవరికి ఇష్టం ఇష్టం కానీ నిజంగా దేవునికి ఇష్టమైన క్రైస్తవులకైతే అలాంటి ఇష్టం ఉండకూడదు ఎలాంటి ఇష్టం ఉండాలో తర్వాత వచనంలో చెప్పబడింది ఆరో వచనంలో వేషధారుల వల్లే మనుషులు కనబడాలని సమాజ మందిరాల్లో వీధుల్లో మూలల్లో నిలబడి ప్రార్థనలు చేయటం మాత్రం వేషధారులైనటువంటి వారికి ఇష్టముగా ఉంటుంది కానీ నీవైతే అంటాడు ఆరో వచనంలో నీవైతే ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుని తండ్రికి ప్రార్థన చేయము ఇది నీ దేవునికి నీకు మాత్రమే సంబంధం కలిగినటువంటి పని అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం వచ్చే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన నీవు నేను నేర్చుకోవలసింది చేయవలసినటువంటి ప్రార్థన అనమాట ఇది అలా మనం ప్రార్థన చేసినట్లయితే దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని మనం వృద్ధి చేసుకోగలం ఈ భౌతికంగా ఉన్న వనరులను వృద్ధి చేసుకోవటం కాదు దేవునితో ఒక సంబంధాన్ని మనం వృద్ధి చేసుకోవాలి ఆత్మీయ ఎదుగుదలలో దేవుని యొక్క సహవాసములో ఒక సంబంధాన్ని మనం వృద్ధి చేసుకునేటువంటి ఆశను మనం కలిగి ఉండాలి అలా మన పితరుడైన అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అబ్రహాము దేవునికి స్నేహితుడని ఇష్టమైన వ్యక్తి అని కారణం వ్యక్తిగత సంబంధం ఏకో పత్రిక రెండు ఇరవై మూడులో ఇలాంటి ఈ మాట వ్రాయబడిందన్నమాట కనుక వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో సమాధానం కలిగి ఉండేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకోగలుగుతాం నీవు నేను కూడా దేవునికి స్నేహితుడిగా ఎంచబడాలి అంటే వ్యక్తిగత ప్రార్థన అవసరం ఆ వ్యక్తిగత ప్రార్థనలో ఎదగాలి కృంగిపోవటం కాదు ఎదుగుదల కలిగినటువంటి స్థితిని సంపాదించుకోవాలంటే తప్పకుండా ప్రార్థనా జీవితం అవసరం అనమాట కుటుంబంతో సహా దేవునితో ఆరాధన కలిగి ఉండాలి ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి కుటుంబ ఆరాధన ప్రతిదినము కుటుంబ ఆరాధన జరుపుకున్నట చాలా మంచి విషయం మంచి పని మంచి క్రమం దేవుని కాపుదల మన గృహం మీద మన కుటుంబం మీద ఉండాలి అంటే మనం ఈ పని చేయాలి మనం ఏ పని చేయకుండా కాపుదల కావాలి అనే కోరుకునే ఈ యొక్క కోరికలేంటో ఈ దురాశలేంటో ఇవి దేవునికి అసలు నచ్చనే నచ్చనే పనులు అన్నమాట ఇవి దేవుని ఆరాధన చేసుకునే కుటుంబాన్ని ఆయన కాపాడ్డా ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కాపుదలగా ఉంచుతానని ఆయన వాగ్దానం చేసాడు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మన కొరకు ఈ దినాన ఈ వాగ్దానం నీ కొరకు అంటారు ఏ దినమైనా సరే అనేక వాగ్దానాలు దేవుడు నా కొరకు గ్రంథంలో ఉంచాడని నేను నమ్ముతున్నా నా మరణం వరకు అందులో ఉన్న వాగ్దానాలన్నీ నావే అని నేను నమ్ముతున్నా అలాగే ప్రతివారు కూడా నమ్మాలి ఈ ఒక్క వాగ్దానమే నీది కాదు ఈ ఒక్క వాగ్దానమే నాది కాదు గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానం కూడా మనందరి కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలన్నమాట కుటుంబ ప్రార్థనలో మనము జరుపుకుంటూ ఉన్నట్లయితే దేవుని కాపుదల దేవుని చేతిలో దీవించబడటానికి దేవునికి ఒక నమ్మకమైన కుటుంబంగా మార్పు చెందటానికి దేవుడు మన కుటుంబ కుటుంబం పైన నిండైన దీవులను కుమ్మరించడానికి మనమే ఒక మార్గాన్ని వేసుకున్నటువంటి వారం అవుతాం మనం మార్గాన్ని వేయకుండా ఆశీర్వాదాలు పంపయ్యా దీవెనలు పంపయ్యా మా చుట్టూని కాపుదలయ్యి ఉంచయ్యా అంటే మరి అది కరెక్ట్ అయినటువంటి విధానం అని నేను అనుకోవట్లేదు లేఖనం కూడా దాన్ని అంగీకరించము లేఖనానుసారమైనటువంటి క్రమం ఒక దేవుడు మనకి ఒకటి అనుగ్రహించాడు కాబట్టి దానిని మనం నమ్మి అనుసరించినట్లయితే అందులో ఉన్న దీవెనలన్నీ మనం పొందగలుగుతాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయమో ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చు వాడు ఆయన ఉన్నాడని తన్ను వెతకవానికి ఫలముదించేవాడని నమ్మవలెను కదా మనం ప్రార్థన చేసుకుంటున్నాం మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నా మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కూడా మనం దేవుని నమ్ముతూ ఉన్నామంటే ఆయన ఎద్దకు వస్తూ ఉన్నాము అంటే అసలు ఆ నమ్మకంలో ఏ విధమైనటువంటి మరి అవిశ్వాసముతో అపనమ్మకముతో కూడిన స్వభావం మనల్ని ఎప్పుడూ ఏలకూడదు అనేటువంటిది మనం ఒకటి నేర్చుకోవాలి ఎందుకంటే తను వెతకవానికి ఫలము దయచేయాలి అంటే దేవుని యద్దకు వచ్చి కూడా ఆయన ఉన్నాడు ఆయన మనల్ని అనాథలుగా చేయడనేటువంటి విషయాన్ని నమ్మాలి కనుక దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఒకటి ఉంది అందును బట్టి విశ్వాసముంచిన ప్రతివారు కూడా ఎదుగునట్లుగా ప్రార్థన చేయాలి ఆ సంకల్పంలో ఎదగాలి ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థించి ఆరాధించిన అనేకులు పొందిన వారిని అనేకమైన మేలులు పొందినటువంటి వారిని గురించి మనం చూద్దాం ఒక ఏంటంటే ప్రార్థించి ఆరాధించి ఎవరెవరు ఏ విధమైనటువంటి మేలులు ఎలా పొందారు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం అపోస్తుల కార్యములు అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం చూసినట్లయితే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడు ఒకడును అతను కైసరలో ఉన్నాడనేటువంటి విషయాన్ని అక్కడ వ్రాయబడింది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇంకా ధనధర్మాల గురించి ఆలోచన చేస్తే అందులో కూడా ఆయన గొప్పవాడే ఈ కుటుంబాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అట్లయితే మొదటగా ఈయన శతాధిపతి వందమందికి అధికారి ఈయన వంద మంది ఈయన కింద పనివారు ఉన్నారు అయినా ఏమాత్రం కూడా నేను ఒక అధిపతి నేనే అతిశయం అతనిలో లేదన్నమాట అతనికి ఉన్నటువంటి ఇంకా గొప్ప ఒక లక్షణం ఏంటంటే అతడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అతను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఎవరి మంచి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పనిని మాత్రం మర్చిపోయి విడిచిపెట్టేటువంటి వ్యక్తి కాదు భక్తి కలిగిన వ్యక్తి అని ఇక్కడ సాక్ష్యం ఇవ్వబడతా ఉంది పరిశుద్ధ లేఖనాల్లో తను మాత్రమే కాదు తన ఇంటి వారందరితో కూడా ఈ యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నాడని సాక్ష్యం ఇవ్వబడుతుంది మా కుటుంబం అంతా ప్రార్థనేనండి అని మనం కూడా చెప్పుకోవటానికి ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు నేర్చుకోవాలి భయముని గురించి ఆలోచించండి భక్తిని గురించి ఆలోచించండి దేవుని యొక్క మనస్సును గురించి ఆలోచించండి దేవుని యొక్క మనసు మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల ఎలా ఉంది అది మనకు అర్థమైతే ఆయన మనస్సును మనం గ్రహించగలిగినట్లయితే ఆయన మనసు అంటే మళ్ళీ వేరే అనుకోబోకండి గ్రంథంలోనే ఉంది ఆయన మాటలో ఆయన మనస్సు గ్రంథమే ఆ మనస్సును మనం ఆలోచించినట్లయితే ఆయన ఏది కోరుకుంటున్నాడో అది మనం చేయటానికి ఇష్టపడతాం అన్నమాట భయపడాలి దేవునికి భక్తి తన యొక్క ప్రవర్తనలో తన యొక్క గుణగణాల్లో తన క్రియల్లో ఆ భక్తి చక్కగా కనబడుతుంది అందుకే భక్తి కలిగిన వాడు అని అతని గురించి వ్రాయబడింది అతను ఒక్కడే కాదండి ఇంటి వారందరితో ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో వెళ్తే భర్తన్నా క్రైస్తవుడిగా ఉంటున్నాడు లేదన్నా భార్య అన్న క్రైస్తవులుగా ఉంటుంది వీళ్ళిద్దరూ మానేస్తే పిల్లలన్నా అంటే అతుకులు అతుకులే కానీ సంపూర్ణత లేదు ఎన్నో కుటుంబాలు ఈ దినాల్లో మన సహవాసంలోకి వచ్చే వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి సంఘారాధనలో కనబడేటువంటి వారి పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి అతుకులే భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు ఇద్దరు వస్తే పిల్లలు రారు ఇలా అతుకుల అతుకులుగా ఉందన్నమాట భక్తి కానీ ఈ యొక్క కొర్నేలి జీవితంలో ఇతను ఒక అధిపతి అయినప్పటికీ కూడా ఈ అతుకులతో కూడిన కుటుంబం అయింది కుటుంబం అంతటితో కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఈ పని మన కుటుంబంలో నేను మొదటగా తెలుసుకుంటే నా పని ఏంటంటే నేను మొదటగా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం ఒకవేళ యజమానుడే తెలుసుకుని ఉంటే ఆయన కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది అన్నమాట కొన్నేళ్లు యొక్క కుటుంబాన్ని బట్టి మనం నేర్చుకునే సారాంశం ఏంటంటే ఇతను ఏ పని కలిగి ఉన్నా ఒక అధిపతి అయినప్పటికీ కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగినవాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఈ ప్రార్థనా జీవితం ఉంటే మనం దేవునికి ఇష్టలుగా ఆయన ఎందు భయమును భక్తిని సంపాదించుకోవచ్చు ఈ ప్రార్థనా జీవితమే ఈ ప్రార్థన కూర్చున్న అవగాహనే లేకుండా భయం ఎక్కడి నుంచి వస్తుంది భయం ఎక్కడి భక్తి ఎక్కడి నుంచి వస్తుందండి ఈ ప్రార్థన మన జీవితాలకు మెరుగుపరిచేటువంటి సాధనం అన్నమాట మరొక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఉపస్థుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయేమో ఎనిమిదవ వచ్చినంలో కొరందీలోని ఒక సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు వీళ్ళందరూ అధికారులే మనకేం హోదాలు ఉన్నాయండి ఒక కుటుంబ యజమానిగా యజమానుడరాలుగా మన బిడ్డలను నడిపించుకుంటూ ఉన్నాం మన జీవితాలను దేవుని కొరకు సమర్పించడానికి మనకు ఎంతో సమయము మిగిలిపోయి కనపడుతుంది కానీ దాన్ని వృధాగా దుర్వినియోగం చేసుకుంటున్నాం కానీ వీరందరు ఉండి కూడా వారు వారు తమ యొక్క పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఈ సమాజమందిరపు అధికారి కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంది అలా ఇంకా కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం వీళ్ళ ఆశీర్వదించబడిన క్రైస్తవులు మనం కూడా వీళ్ళని జ్ఞాపకం చేసుకుని వీరి మాదిరిని తీసుకుంటే మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అపుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని పదిహేనవ వచనాన్ని చదివితే పిలుపు పట్టణములో లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ అసలు ఇలా పేర్లు చూడండి పేరులోనే వారి జీవితాలు కనబడుతున్నాయి పేరైతే లూదియే కానీ ఈమె యొక్క లక్షణాన్ని మీ యొక్క గుణాన్ని మీ యొక్క ప్రవర్తనను వర్ణించడానికి ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అంట ఎంత చక్కని సాక్ష్యం అండి ఇది ఎంత మంచి పేరు ఇది పేరైతే లూదియే తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ ఆ ప్రవర్తనలో నుంచి ఎవరి జీవితాల్లోనైనా రెండు పేర్లు ఉంటాయి మంచోడా చెడ్డోడా అలాగే ఈమె యొక్క సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చేటువంటిది అనమాట ఇది పరిశుద్ధ గ్రంథం గ్రేడింగ్ చేసి వారిని యొక్క పరిశుద్ధులుగా గ్రంథములోనికి తీసుకొని వచ్చినటువంటి దేవుని యొక్క ప్రేరేపణతో లిఖించబడినటువంటి అంశాలన్నమాట ఇవి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఈమె ఓదారంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ ప్రభు ఆమె యొక్క హృదయమును తెరిచాడు ఎప్పుడు ఆమె పౌలు యొక్క మాటల ఎందు లక్ష వాక్యాన్ని వింటూ ఉంది భక్తి కలిగి వాక్యాన్ని వింటుంది దేవుని ఎందు గౌరవము కలిగి దేవుని మాటలు వింటూ ఉంది కాబట్టి ప్రభు ఇష్టపడ్డాడు ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని ఆమె వినే తీరును బట్టి గ్రహించేటువంటి తీరును బట్టి దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచెను గనుక ఆమె పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను చాలామంది మనం చెప్తా ఉంటే ఈ చవిత వింటారు ఈ చవిత వదిలేస్తారండి భయంకరమైన స్థితి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈమె యొక్క సాక్ష్యాన్ని మనం గమనిస్తున్నాం అలాగే ఇంకొక సాక్ష్యాన్ని కూడా మనం చూద్దాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినా కూడా మనం చూసినట్లయితే చరసాల నాయకుడు మనకు అక్కడ కనపడతాడు పౌలు సేళ్ళ చరసాలలో ఉన్నారు కానీ చరసాల కాపలా కాసే ఆ నాయకుడు ఆ రాత్రి అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి భూకంపం కలిగినటువంటి విధానాన్ని బట్టి ఆ చరసాల నాయకుడు వచ్చి అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయవలను అని అడుగుతూ ఉన్నాడు ఎంత గొప్ప మనసు ఎంత వాక్యం అన్నది చెప్పండి రక్షణ పొందడానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అనేది అడిగేటువంటి మనుషులు చాలా అరుదుగా ఉన్నారు కానీ ఆ చరసాల నాయకుడు యొక్క హృదయము దేవుడు తాకాడండి ఆ రాత్రి దానికి కారణం అక్కడున్నటువంటి పౌలశీలలో ప్రతిదినం పాడే పాటలు చేసే ప్రార్థనలో వింటూనే ఉన్నాడు గ్రహించాడు అయ్యలారా నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని అడిగి మరి అక్కడ రాత్రి ప్రభైరేసుక్రీస్తు విశ్వాసం ఉంచి అతను అతని ఇంటి వారందరూ కూడా మరి వాక్యాన్ని అంగీకరించి భారతదేశం పొందినట్లుగా మనం గమనిస్తున్నాం యోగ గ్రంథాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినవండి ఏబు తన బిడ్డల కొరకు అరుణోదయాన లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలు అర్పిస్తూ వచ్చాడు అంటే కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు అన్నమాట అరుణోదయా లేచి తన పిల్లలందరి కొరకు ఒక్కొక్కరి కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రార్థనలు విజ్ఞాపనలు దేవునికి తెలియజేస్తూ ఉన్న ఒక స్థితిని మనం చూస్తున్నాం ఇది నాల్లో తండ్రిగా అలాంటి తండ్రి ఉన్న పిల్లలు ధన్యులు అలాంటి తండ్రి ఉన్న కుటుంబం ధన్యమైనటువంటి కుటుంబం అన్నమాట అరుణోదయ లేచి బిడ్డల కొరకు ప్రార్థించే తండ్రి కుటుంబానికి దీవెన అరుణోదయ లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేసే మనసున్న యజమానుడు ఇంటికి ఉండటం ఇంటికి ఆశీర్వాదం అన్నమాట ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన ఒక్కొక్కరి నిమిత్తం మొర్ర పెడుతూ వచ్చాడు కానీ లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో అక్కడ ఒక అన్యాయస్థాడు అని న్యాయాధిపతి ఉన్నాడు ఏర్పరచుకున్నటువంటి వారు ప్రార్థన చేస్తే వారి గురించి మర్రపెట్టినట్లయితే న్యాయం తీర్చే దేవుడు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని ఎందు భయభ్యక్తులు కలిగి అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన వృధాగా పోనే పోదనమాట అయితే మనం చాలాసార్లు ఈ లోక మర్యాద చొప్పున మరి నాతో పాటు నా కుటుంబస్తులందరూ ప్రతి కార్యక్రమంలో ఉండాలి వివాహాల్లో ఉండాలి మరి సభల్లో ఉండాలి సమావేశాల్లో ఉండాలి ప్రతి ఫంక్షన్లో ఉండాలని కోరుకుంటాం కానీ నీతో పాటు మరి నీ యొక్క కుటుంబస్తులు నీ స్నేహితులు అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండొద్దా ఒకసారి ఆలోచన చేయండి దేవుని రాజ్యంలో కూడా అందరూ ప్రవేశించాలని ఆశిస్తూ అందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత కూడా మన మీద ఉంది నిత్య నివాసమైన పరలోకంలో ప్రవేశించడానికి సిద్ధపడాలని మరి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాలి యహోషివా మరి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక మంచి కుటుంబం కనపడద్ది మనకి యహోశివా మాట్లాడుతున్నాడు కుటుంబమును నడిపించవలసినటువంటి మరి నాయకత్వం బాధ్యత మీపైనే ఉంది వాక్యం ఈ విధంగా తెలియచేస్తుంది ఎవడైనా సరే త్వ తన స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వారు మరి విశేషముగా విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడు కాబట్టి మరి ఎవరైనా సరే అవిశ్వాస కన్నా చెడ్డవారిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు మొదటి తిమోతి పత్రిక ఐదవ వచ్చాయి ఎనిమిదవ వచ్చిన కూడా వాక్యానుసారంగా మన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించమని దేవుని అడగాలి ఆయన చెప్తున్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను మీలో ఏ మనుషునికైనా తన కుమారుడు తన తను రొట్టిని అడిగితే అడి అడిగిన ఎడల రాతినిచ్చునా చేపనడిగిన ఎడల వానికి పామునిచ్చున మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఈవులనిచ్చును మతేశ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చును ఎనిమిదవ వచనంలో అలాగే కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడు కాబట్టి మనం ఎవరమైనా పర్వాలేదు దేవుడు లేవనెత్తుతాడు దేవుడు నిశ్చయముగా మంచి ఇస్తాడు మన కుటుంబాలకు కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీర్చేటువంటి దేవుడుగా మనకి దొరికినందుకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం అన్నమాట కాబట్టి దినములు చెడ్డవి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం నెమ్మది లేదు ఎక్కడ చూసినా సమాధానం లేదు మరణం వెంబడి మరణం మనల్ని తరువుకుంటూ వస్తున్న ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే సమయమును సద్వినియోగము చేసుకోవలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని జ్ఞా అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా ఉండండి అనే పేసి పత్రికలో వ్రాయబడింది అన్నమాట ఇలాంటి కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ అలాగే ఇంకా ఎన్నో కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి యోశివా అంటాడు మీరెవరు సేవించినా సరే నేను నా ఇంటివారు మాత్రమే హోవాను మాత్రమే సేవిస్తాను కాబట్టి మరి నీవు నీ ఇంటివారు నేను నా ఇంటివారు ఎవరిని సేవించాలి ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఎవరికి కృతజ్ఞతాస్థితులు తెలి తెలియచేయాలనే విషయాలను నేర్చుకోవాలి అలాగే ఇవి మనం నేర్చుకున్నట్లయితే మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఇవి మనం నేర్చుకున్నట్లయితే ఇవి మన ఆత్మీయ జీవితంలో మరి మనము ఆశీర్వదించబడటం కొరకు అభివృద్ధి చెందట కొరకు మన ప్రార్థనా జీవితంలో మనం ఎదుగుట కొరకు మనం మాత్రమే కాకుండా మన కుటుంబంలో ఉన్న చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా దేవుని యొక్క పనిలో ఎదగాలి ఎవరు కూడా అణగారిపోయిన స్థితిలో ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం పడిపోయిన వారిగా ఉండకూడదు అందరూ కూడా నిలబడాలి లేవాలి నిలబడాలి నడవాలి పరిగెత్తాలి దేవుడు కొరకు ఉంచిన ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట కాబట్టి కుటుంబ ఆరాధనలో ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించాం మనం కుటుంబంలో ఈ వాక్యం వింటున్నా ప్రియులారా ఈ దినం నుండి నీ యొక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేనట్లయితే కుటుంబ ఆరాధన మీ యొక్క కుటుంబాల్లో ప్రారంభించాలని నేను ప్రభు పేరట మానవ చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన మా పరిలోకి తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్థుతులయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఏ గృహంలో అయితే కుటుంబ ఆరాధన లేదో ప్రభా అటీ కుటుంబాల్లో అట్టి గృహముల్లో ప్రతి దినము వారు కుటుంబ సభ్యులందరూ కూడుకొని మిమ్మల్ని ఆరాధించి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యము చదువు ద్వారా అందరినీ ఎందు భయభక్తులు నేర్చుకుని ఆత్మీయంగా ఎదుగునట్లుగా వర్ధిలినట్లుగా సహాయం చేయమని ఈ దీవెన్లు వేస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు